హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పర్ణికా మాన్య. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఐఎమ్ రీచింగ్ మైల్ స్టోన్స్ అన్నమాట. యూట్యూబ్ ఛానల్లో మీ సబ్స్క్రిప్షన్స్ అండ్ వ్యూస్ చాలా డిఫరెన్స్ వచ్చింది గత లాస్ట్ 2 వీడియోస్లో. సో చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ మోటివేటింగ్ మీ అన్నమాట, ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. స్పెషల్ అని ఎందుకు అన్నానంటే, ఐ బీన్ గెటింగ్ అ లాట్ ఆఫ్ మెసేజెస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో చాలా 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 మెసేజెస్ వచ్చాయి రిగార్డింగ్ దిస్ కంటెంట్ అన్నమాట. అందుకనే ఈరోజు ఆ టాపిక్ చేసేస్తున్నాను, దట్ ఈస్ మై వెయిట్ లాస్. యాక్చువల్లీ వెయిట్ లాస్ గురించి మాట్లాడుకోవాలంటే బోల్డ్ అంతా ఉంది, ఎందుకంటే నేను కన్సీవ్ అవ్వకముందు నుంచి నేను ట్రై చేస్తున్నాను వెయిట్ తగ్గాలి అని. అప్పట్లో ఏమనుకునేదాన్ని అంటే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ వర్కౌట్, అంటే వర్కౌట్స్ ఎలా చేస్తే అలా అంత బాగుంటుంది అని చెప్పి నేను మార్నింగ్ 1 అవర్ అండ్ ఈవినింగ్ 1 అవర్ వాక్ చేసేదాన్ని. బ్రిస్క్ వాక్ చేసేదాన్ని, నార్మల్ వాక్ కాదు, చాలా ఫాస్ట్ వాక్ అన్నమాట. ఫుడ్ ఏదైతే మనం తింటున్నామో అదే తినాలి, బట్ ఎక్సర్సైజ్ చేయాలి అని నేను అలా పెట్టుకున్నానమాట. కానీ ఎన్ని మంత్స్ చేసినా కూడా నాలో వెయిట్ లాస్ లేదు, కాకపోతే ఇంచ్ లాస్ కొంచెం ఉండింది, వెయిట్ మాత్రం అంతే ఉన్నాను. చాలా మైల్డ్ ఇంచ్ లాస్ ఉండింది అనమాట. అరే ఇంత బాగా వర్కౌట్ చేస్తున్నాను, ఇంత వాక్ చేస్తున్నాను, ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు తగ్గట్లేదు అని చెప్పి చాలా డిమోటివేట్ అయ్యేదాన్ని. అయితే నిఖిల్ అన్నాడు, డైట్ స్టార్ట్ చేసి చూడు, అది వర్కౌట్ అవుతుందేమో నీకు అని చెప్పి అన్నాడు. అయితే దెన్ గూగుల్ చేసి మంచి న్యూట్రిషనిస్ట్, హైదరాబాద్లో మంచి న్యూట్రిషనిస్ట్ ఎవరున్నారు అని చెప్పి సర్చ్ చేసి ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ ఒక డైట్ ప్లాన్ ఇచ్చారు. అదొక 3-4 మంత్స్ నేను ఫాలో అయ్యాను. గ్రాడ్యువల్గా 1 మంత్ తర్వాత నేను ఆటోమేటిక్గా 3-4 కేజీస్ తగ్గాను. అప్పుడు మోటివేషన్ అనేది ఇంకా ఎక్కువైందనమాట. ఎందుకంటే మనం కష్టపడి చేసేది, కష్టపడి అంటే తగ్గాలి తగ్గాలి అని ఒక జీల్తో చేసేది, తగ్గుతుంటే చాలా మంచి మోటివేషన్ వస్తుంది కదా. సో వెయింగ్ మెషిన్ కొనుక్కోవడం అండ్ ఆవిడ చెప్పిన డైట్ ఫాలో అవ్వడం అవన్నీ చేయడం వల్ల చాలా తగ్గాను అనమాట. ఇంచ్ లాస్ ఉండింది అండ్ వెయిట్ లాస్ ఉండింది. ఓవరాల్గా నేను ఆల్మోస్ట్ 8-10 కేజీస్ తగ్గాను అప్పుడు. అంటే అప్పుడు నాకు పీసీఓస్ ఉండే, సో పీసీఓస్ వల్ల నేను ఓవర్ వెయిట్ లేను కానీ ఉన్న వెయిట్ తగ్గాలి అని చెప్పి చెప్పారనమాట. అందుకనే డైట్ చేస్తే తగ్గాను ఆ విధంగా. దెన్ వెయిట్ తగ్గిన తర్వాత కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ డెలివరీ ఐరా పుట్టిన తర్వాత 6 మంత్స్ వరకు నేను ఏ డైట్ అంటే పథ్యం అంటారు కదా, పథ్యం ఫాలో అయ్యాను. పథ్యం అయిన తర్వాత 7th మంత్ నుంచి అప్పుడు సరే లెట్ మీ ట్రై డైట్ అని చెప్పి మళ్ళీ డైట్ స్టార్ట్ చేశాను. ఫీడింగ్ మాత్రం స్టాప్ చేయలేదు నేను. ఐరాకి 2 ఇయర్స్ ఫీడ్ చేశాను, బ్రెస్ట్ ఫీడ్ చేశాను. 7th మంత్ నుంచి డైట్ మళ్ళీ మ్యామ్ చెప్పిన డైటే ఫాలో అయ్యాను. అప్పుడు కూడా మళ్ళీ వెయిట్ లాస్ అయ్యాను. ఆవిడ ఒక 20 మినిట్స్ వాక్ చాలు అని అంటారు అలాంగ్ విత్ డైట్, అప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ వస్తుంది అని. నాకు బేసికల్లీ డైట్ అనగానే ఆర్టిఫిషియల్ పౌడర్స్ కానీ అలాంటివి బేసికలీ ఇష్టం ఉండదు. అందుకనే నేను నార్మల్ రొటీన్ ఫుడ్లోనే చేయాలి అన్నది నా కాన్సెప్ట్ అన్నమాట. కాకపోతే రైస్ ఒకటి నేను మానేశాను. ఆ డైట్లో రైస్ ఉండదు, రోటీస్ ఉంటాయి, మార్నింగ్ సమ్ స్మూదీస్ ఉంటాయి, తర్వాత ఈవినింగ్ కార్న్ కానీ అలాంటివి ఉంటాయి, నైట్ మళ్ళీ స్మూదీస్ కానీ తర్వాత ఇలాంటివి ఉంటాయన్నమాట. అలాంటిది ఫాలో అయ్యాను, అది దట్ వర్క్డ్ ఫర్ మీ. తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా చాలా టఫ్ అయింది యాక్చువల్లీ తగ్గడం. ఫస్ట్ అంటే ప్రెగ్నెంట్ అవ్వక ముందు, ఐరన్ ప్రెగ్నెంట్ అవ్వక ముందు చాలా ఈజీ ఉండే డైట్తో తగ్గిపోయాను. చాలా ఫ్లాట్ టమ్మీ అన్ని తొందరగా వచ్చేసింది. నా డెలివరీ అంటే ఐరా పుట్టాక మళ్ళీ తగ్గడం అనేది కొంచెం డిఫికల్ట్ అనిపించింది, బట్ దెన్ అప్పుడు తగ్గాను. ఆఫ్టర్ సెకండ్ డెలివరీ అంటే ఇదా పుట్టిన తర్వాత తగ్గడం చాలా కష్టం అని చెప్పి అనిపించింది. బట్ దెన్ అండ్ ఇప్పుడు పర్టికులర్ డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి, మేడం ఇచ్చిన డైట్ ఫాలో అవ్వాలి అంటే చాలా చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉంటుంది కదా. ఇద్దరు పిల్లలతో చాలామంది విమెన్ రిలేట్ చేసుకోగలరు నేను ఏం చెప్తున్నాను అన్నది. అంటే వాళ్ళకి వండాలి, వాళ్ళకి కారం లేకుండా వండాలి, హస్బెండ్కి కారం ఉన్నది అండ్ మనకి సెపరేట్ డైట్ అంటే చాలా హెక్టిక్ అయిపోతుంది.
అది నాకు చాలా స్ట్రెస్ఫుల్ అనిపించింది. అందుకే నేను ఏం చేశానంటే, ఎలాగో 2 times నేను డైట్ ప్లాన్ అనేది ఫాలో అయ్యాను కదా, సో దానికి కొంచెం రిలేటెడ్గా మరీ స్ట్రిక్ట్గా రైస్ మానేయకుండా నేను పాటిస్తున్న డైలీ రొటీన్ ఫుడ్లో ఏంటంటే, మార్నింగ్ లేవగానే కాఫీ తాగుతాను వితౌట్ షుగర్. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్లో చెప్తాను, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, అందుకనే షుగర్ మానేశాను. మానేయడం అంటే కంప్లీట్గా కాదు, బట్ దెన్ కాఫీ కూడా చాలా ఇష్టం, నేను కాఫీ మానేయలేనని కాఫీ తాగుతూ వితౌట్ షుగర్ తాగుతున్నాను. తర్వాత బ్రంచ్ చేస్తాను, లంచ్ ప్రాపర్ రైస్ అంటే పోర్షన్ సైజ్ అని చెప్పి చాలామంది అంటారు. ఈ మధ్య ఈ పోర్షన్ సైజ్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. అదేంటంటే, మనం ఇంత అన్నం తినేది ఇంత అన్నం తినాలి, దానికి కూరలు ఎక్కువ, పప్పు ఎక్కువ, రసం, లేకపోతే వెజ్జీస్ వెజిటబుల్స్ కానివ్వండి, కూరలు ఎక్కువ తింటున్నాను. సో పోర్షన్ కంట్రోల్ అనేది చేస్తున్నాను అన్నమాట. నెయ్యి బాగానే వేసుకుంటాను, బాగానే 1-2 spoons ఈజీగా వేసుకుంటాను ఒక మీల్లో, హ్యాపీగా. నాకు నెయ్యి లేకపోతే ముద్ద దిగదు. తర్వాత పెరుగు అన్నీ నార్మల్గా తింటాను. అండ్ దెన్ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ కాఫీ తాగుతాను వితౌట్ షుగర్. అండ్ అప్పుడు ఏదైనా తినాలనుకుంటే ఫ్రూట్ తింటాను. ఒకవేళ బ్రంచ్ లేట్ అవుతుంది అనుకుంటే మార్నింగ్ బనానా కానీ యాపిల్ కానీ ఏదో ఒక ఫ్రూట్ తింటాను. ఈవినింగ్ ఒకవేళ మార్నింగ్ ఫ్రూట్ తింటే ఈవినింగ్ ఏదైనా కార్న్ కానీ స్వీట్ కార్న్ కానీ ఏదైనా అలాంటివి తింటానన్నమాట. దాని తర్వాత నైట్ వచ్చేసరికి కంప్లీట్గా రైస్ తినట్లేదు, అప్పుడప్పుడు చీట్ డేస్ అనేవి ఉంటాయి. కాకపోతే నైట్ వచ్చేసరికి ఎనీ స్మూదీ, డ్రై ఫ్రూట్స్ అండ్ ఓట్స్ స్మూదీ అంటే రోస్టెడ్ ఓట్స్, తర్వాత 6 almonds, 2 walnuts, దెన్ 3-4 dates విత్ మిల్క్, ఇవన్నీ స్మూదీ చేసుకొని తాగుతాను. లేదు అంటే పెసరట్లు, 2 పెసరట్లు తింటాను, నెయ్యితోనే తింటాను. పెసరట్లు విత్ చట్నీ ఆర్ పొడి ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఆర్ సాలెడ్స్ తింటాను, పన్నీర్ సాలెడ్ కానీ ప్రోటీన్, సమ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట. కార్బోహైడ్రేట్స్ లేకుండా రైస్ కానీ చపాతీ కానీ. చాలామంది నేను చూస్తుంటాను డైట్ అని చెప్పి చపాతీ తింటుంటారు నైట్ టైమ్స్. నైట్ టైమ్స్ మీరు చపాతీ తిన్నా రైస్ తిన్నా ఒకటే, ఆఫ్టర్నూన్స్ కూడా చపాతీ తిన్నా రైస్ తిన్నా ఒకటే. కాకపోతే పోర్షన్ సైజ్ చూసుకోవాలి, 2 rotis సరిపడా అంటే ఇంత రైస్ తినొచ్చు. అట్లా అలా ప్రాపర్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే చాలామంది విత్ గ్రామ్స్ కూడా కొల్చుకొని తింటున్నారు ఈ మధ్య. సో అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి బాడీకి తగినట్టుగా వాళ్ళు అండ్ ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి. సో బాడీ బిల్డింగ్ కొంతమంది చేస్తుంటారు, ఫ్లాట్ టమ్మీ కోసం చేస్తుంటారు, ఆర్ బాడీ టోన్ అవ్వడానికి కొంతమంది చేస్తుంటారు, వెయిట్ లాస్ కోసం కొంతమంది చేస్తుంటారు. ఇవన్నీ సో డిపెండింగ్ ఆన్ యువర్ ప్రయారిటీ అండ్ నీడ్ అన్నమాట. నైట్ టైమ్స్ స్మూతీస్ కానీ లేకపోతే సూప్స్ కానీ, వెజిటబుల్ సూప్స్, తర్వాత దాల్ సూప్స్ ఇలా చేసుకుంటాను. లేదు అంటే పెసరట్లు తింటాను 2, హాయిగా నెయ్యి వేసుకుని ఇలా ఏదొకటి తింటానన్నమాట. సో ఇది నాకు వర్కౌట్ అయింది. ఇలా చేస్తుంటే రోజుకి ఒక 0.1-0.2 grams తగ్గడం, 1 week ఒక 1 kg తగ్గడం, దీంతో పాటు ఒక 20 minutes వాకింగ్. ఒక 10-15 minutes చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఏమన్నా. అవి చేస్తున్నాను అన్నమాట. దానివల్ల నాకు చాలా చేంజ్ వచ్చింది. ఐ వాజ్ 75 kgs వెన్ ఐ డెలివర్డ్ ఇదా, నౌ ఐమ్ యాట్ 59 అనమాట. సో 58-57 వరకు రావాలి అని అదొక టార్గెట్, ఈ త్వరలోనే వస్తానని. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం టఫ్గా అబ్బా పర్లేదులే తగ్గాను కదా అని తినేస్తున్నాను. నా షోస్కి వెళ్ళినప్పుడు, ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు, అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు తినేస్తున్నాను ఆకలేసి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వెయిట్ ఆర్ హౌ యూ లుక్. బ్యూటీ కాన్షియస్ ఉంటారు కొంతమంది, దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ టోటలీ ఫైన్. బట్ లావ్ అయ్యే కొద్దీ మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, మన హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. థైరాయిడ్ వల్ల లావ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, దానికి స్పెషల్ డైట్స్ ఇస్తారు న్యూట్రిషనిస్ట్. బ్యూటీ అండ్ మనం సూపర్గా కనిపించాలి అన్నది ఒకటే కాదు, వెయిట్ లాస్ అనేది మనం హెల్దీగా ఉండడం కోసం అన్నమాట. అండ్ కొంతమంది హాట్ వాటర్ కూడా తాగుతుంటారు ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనమాట. అండ్ వార్మ్ వాటర్లో నిమ్మకాయ పిండుకొని తాగుతుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వర్కౌట్ అవుతుంది. సో నేను ఇలా
కూడా ట్రై చేయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి నాకు వర్కౌట్ అయింది. సో మీకు కూడా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. ట్రై డూయింగ్ ఇట్. అండ్ ఇంకొక పాయింట్ నేను లాస్ట్లో చెప్తానన్నాను కదా, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఎక్కువ ఏది తింటున్నాను అన్నది నేను మానిటర్ చేసుకున్నాను. సో స్వీట్స్ వల్ల నేను లావ్ అవుతున్నాను అన్నమాట అని. కొంతమంది జంక్ ఎక్కువ తింటారు, చిప్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తింటుంటారు, ఆయిలీ ఫుడ్స్, దానివల్ల కొంతమంది లావ్ అవుతుంటారు. సో నేను ఏమంటాను అంటే అసెస్ చేసుకోండి, మీరు ఏది ఎక్కువ తింటున్నారు, దేనివల్ల ఎక్కువ లావ్ అవుతున్నారు అన్నది కొంచెం మానిటర్ చేసుకుంటే దాన్ని మొత్తం మానేయమని చెప్పాను. మా అమ్మ అదే అంటుంటుంది, రైస్ మన స్టేపుల్ ఫుడ్డే, మనం మానకూడదు, తినాలి, ఎంతో కొంత తినాలి ఎవ్రీడే అని. సో పోర్షన్ సైజ్ చూసుకొని ఎంత కొంచెం మీరు ఇంత తింటుంటే ఇంత తినండి. అలా నాకు వర్కౌట్ అయింది. సో ఇది ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ మీరు కూడా చూడండి, మీరు ఎక్కువ ఏది తింటున్నారు అన్నదాన్ని కంట్రోల్ చేసుకోండి. ఒకటేసారి ఎక్కువ డంప్ చేయకుండా పొట్టలోకి ఫర్ ఎవ్రీ 2 అవర్స్ కొంచెం ఇంటర్వెల్స్లో తింటుంటే మీకు వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. కొంతమందికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే 16 అవర్స్ బ్రేక్ ఇస్తుంటారు. సో కొంతమందికి అలా వర్కౌట్ అవుతుంది, నాకు మాత్రం ఇలా వర్కౌట్ అయింది. సో హోప్ యు ఆల్ లైక్ ది వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పర్ణికా మాన్యా. ఇంకా మంచి వీడియోస్తో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో టేక్ కేర్, బై బై, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.